జరుగుతోంది. వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు చేయబోతోంది. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని నిన్న ప్రధానమంత్రి మోదీ ప్రకటించడంతో న్యూ వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం కసరత్తు చేస్తోంది. రెండు మూడు రోజుల్లోనే కొత్త గైడ్లైన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ విషయంలో ఇప్పటి వరకు వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ అందేలా సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా టీకాలు సరఫరా చేయనున్నారు. అలాగే పేద ప్రజలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేయించుకునేందుకు వీలుగా ఆర్బీఐ ప్రత్యేక ఎలక్ట్రానిక్ ఓచర్స్ ను విడుదల చేయనుంది. ఈ ఓచర్స్ తో పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి పైసా కట్టకుండానే టీకా వేయించుకోవచ్చు. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందిస్తారు. ఎస్ గోపి, వ్యాక్సినేషన్ పాలసీలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? కొత్త గైడ్లైన్స్ ఎప్పటి వరకు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి? సో వ్యాక్సినేషన్ పాలసీలో భారీ మార్పుల్ని కేంద్రం చేస్తోంది. నిన్న మోడీ ప్రకటన తర్వాత కొత్త గైడ్లైన్స్ ని సిద్ధం చేస్తోంది. మరో రెండు మూడు రోజుల్లోనే కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ముఖ్యంగా జూన్ 2న రెండు వారాల్లోపు ఈ వ్యాక్సినేషన్ పాలసీని పునఃసమీక్షించుకుని మార్పులు చేయాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ఇటు 16వ తారీఖు లోపు ఇటు సుప్రీంకోర్టుకి కొత్త పాలసీ విధానాన్ని తెలియపరచాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపే వ్యాక్సినేషన్ పాలసీని మార్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 21 నుంచి కొత్త వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ అనేవి అమల్లోకి రావడం జరుగుతుంది. చిన్న నగరాలు, పట్టణాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి టీకాలు తీసుకునే విధంగా ఉచితంగా టీకాలు పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించబోతోంది. దీంతో రాష్ట్రాలపైన ఆర్థిక భారం కూడా తగ్గబోతుంది. అయితే వ్యాక్సినేషన్ ఏ విధంగా ప్రజలకు చేరువ చేయాలనేది మాత్రం రాష్ట్రాలే నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఉచితంగా వివిధ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి వ్యాక్సిన్ ని కొనుగోలు చేసి అవి నేరుగా రాష్ట్రాలకి అందించే బాధ్యత మాత్రమే కేంద్రం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునేందుకు వారికి కొన్ని వెసులుబాట్లను కల్పించే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. పేదల కోసం ఈ ఓచర్స్ ని జారీ చేయ ముఖ్యంగా ఆర్బీఐ ఈ ఓచర్స్ ని జారీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఓచర్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులు పేదలు కూడా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి డబ్బులు ఫీజు చెల్లించకుండా నేరుగా ఆ ఈ ఓచర్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులు నగదును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ నగదంతా కూడా కేంద్రమే భరాయిస్తుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కాకుండా ఇటు కొన్ని ముఖ్యంగా ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఈ వ్యాక్సినేషన్ పాలసీ ప్రస్తుతం ఉన్న పాలసీ వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుంది. అలాగే గ్లోబల్ టెండర్స్ కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు కాబట్టి, అలాగే సుప్రీంకోర్టు సైతం వ్యాక్సినేషన్ పాలసీని తప్పుపట్టిన నేపథ్యంలో ఇది చాలా 18 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన నేపథ్యంలోనే ప్రధాని మోడీ నిన్న అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే నూతన గైడ్ లైన్స్ అనేవి ఉండబోతున్నాయి. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు, ఇంకా చాలా ఉత్పత్తి సంస్థలు రావాల్సి ఉంది. మోడర్నా, అలాగే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ ఈ విధంగా అనేక ఉత్పత్తి సంస్థలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ దీపావళి నాటికి సుమారు 80% మందికి వ్యాక్సినేషన్ అందించాలని, అలాగే ఈ ఏడాది చివరికి నాటికి డిసెంబర్ నాటికల్లా పూర్తిగా 100% ముఖ్యంగా ప్రజానీకానికి వ్యాక్సినేషన్ అందించాలన్న లక్ష్యం అయితే భారత ప్రభుత్వం పెట్టుకుంది. సో దీనికి అనుగుణంగానే నూతన గైడ్ లైన్స్, ముఖ్యంగా ఇప్పుడు ఏ విధంగా అయితే రాష్ట్రాలు ఇటు ఉత్పత్తి సంస్థలకు ఆర్డర్స్ ఇచ్చుకున్నాయో ఆ ఆర్డర్స్ కు అనుగుణంగానే కేంద్రం కూడా ముఖ్యంగా రాష్ట్రాలకి వ్యాక్సిన్ డోసులను అందించడం జరుగుతుంది. ఎటువంటి నిధులు కూడా రాష్ట్రాలు కేటాయించాల్సిన అవసరం లేదు. బడ్జెట్ లో కేటాయింపులు కానీ లేక వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు నిధులు చెల్లించడం కానీ ఇవేవి కూడా ముఖ్యంగా చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా కేంద్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకి నిధులని మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏవైతే ప్రొక్యూర్ చేసిన వ్యాక్సిన్ డోసులు ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్రాలకి ఇప్పుడు ఏ విధంగా అయితే కేటాయింపులు జరుగుతున్నాయో అదే తరహాలో కేటాయింపులు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఆసుపత్రులకి 25% ముఖ్యంగా అందుబాటులో ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వెళ్లి ప్రజానీకం వ్యాక్సిన్ డోసులు తీసుకునే విధంగా కొత్త మార్గదర్శకాలని రానున్న 2-3 రోజుల్లో ముఖ్యంగా విడుదల చేసే అవకాశం ఉంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అయితే ప్రతి ఒక్కరు కూడా కోవిన్ పోర్టల్లో అయితే ఇప్పుడు ఏ విధంగా అయితే వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకుంటున్నారో వివరాలు అదే విధంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ డోర్ టు డోర్ డెలివరీ ముఖ్యంగా వ్యాక్సినేషన్ వేస్తారా లేక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్, ఇవన్నీ కూడా రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉండాల్సినట్లుగా తెలుస్తుంది. సో రానున్న 2-3 రోజుల్లోనే నూతన గైడ్ లైన్స్ అనేవి అందుబాటులోకి రాబోతున్నాయి. థాంక్యూ గోపి.